వీక్షకులకి నమస్కారం, లోబ్లోకి స్వాగతం. ఈరోజు ఈ బ్లోగ్ దేనికోసం అంటే బిగ్ బాస్ ఓటీటీ 24 అవర్స్ బిగ్ బాస్ గురించి. మొదట్లో ఈ బిగ్ బాస్ ఓటీటీ గురించి మనం ఒక పోల్ నిర్వహిస్తే సుమారు 90% మంది అయితే ఆ బిగ్ బాస్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నది ఆ పోల్లో వెల్లడైంది. దానికి తగినట్టుగానే మరి ఆ బిగ్ బాస్ని ఓటీటీని పెద్దగా ఎవరో పట్టించుకున్నది లేదు. మరి డిస్నీ హాట్స్టార్ ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మోతాదులో ఉన్నారు. మరి వాళ్ళ యొక్క సబ్స్క్రిప్షన్లు అవి పెంచుకోవడానికి ఈ ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ తీసుకువస్తే అది ఎంతవరకు సక్సెస్ అయిందన్న సీక్రెట్స్ వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. పైకి వచ్చిన దాని ప్రకారం అయితే సోసోగా మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఫైనల్ డేస్కి వచ్చింది ఈ బిగ్ బాస్ అనేది. ఇంకా 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ 2 వారాలు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు అనూహ్యంగా ఈ బిగ్ బాస్ మీద జనాదరణ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అది ఏ రకంగా అంటే మన యూట్యూబ్ ద్వారా వచ్చే ఆ చిన్నపాటి క్లిప్పింగ్స్ని ఫాలో అవుతూ చాలామంది ఈ ఓటీటీ బిగ్ బాస్ తెలుగు మీద కొంచెం ఆసక్తిని అయితే కనబరుస్తున్నారు. వారి ఆసక్తికి తగినట్టుగానే బిగ్ బాస్ మంచి రసకందాయంలో పడింది. ఫైనల్ వీక్ దాకా కూడా ఇంచుమించు 8 మంది కంటెస్టెంట్లని బిగ్ బాస్ ఉంచేశారు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే కంటెంట్ చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, రకరకాల వేరియేషన్స్ కనిపిస్తాయనే ఉద్దేశంతో. దాంతో ఈ ఫైనల్ వారానికి ముందు 3 ఎలిమినేషన్లు ఒకేసారి జరుగుతాయి. దాంతో ఆ లోపల ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఉత్కంఠత బాగా పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన ఉత్కంఠత తారాస్థాయికి చేరిపోయింది. అది ఇంచుమించు పిచ్చి స్థాయికి వెళ్ళిపోయింది. నటరాజ్ మాస్టర్కి పరిస్థితి అంత అగమ్యగోచరంగా ఉంది. నటరాజ్ మాస్టర్ ఇప్పుడు ఎప్పటికి కూడా ఆ ఓటీటీ బిగ్ బాస్లో కొనసాగుతున్నాడు. ఆయన ఇదివరకు బిగ్ బాస్ నుంచి ఒకసారి పాల్గొన్న మళ్ళీ అప్పట్లో మనం నక్కతోక తొక్కిన నటరాజ్ మాస్టర్ అన్నట్టు నక్కతోక అప్పుడు తొక్కాడో లేదో కానీ మరి ఇప్పుడైతే ఈ నటరాజ్ మాస్టర్ నక్కతోక తొక్కి మళ్ళీ 2వసారి వచ్చాడు. ఆయన వచ్చి మరి విజయం వైపు కాంక్షను అయితే తీవ్రంగా వెలిబుచ్చుతున్నాడు ఆయన, ఈ నటరాజ్ మాస్టర్. ఆ కాంక్ష ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అది ఉన్మాదం స్థాయికి వెళ్ళిపోయింది. నిన్న మొన్న జరిగిన ఒక ఎపిసోడ్లు చూస్తే కనుక ఈ నటరాజ్ మాస్టర్ నాటకీయత చాలా హెచ్చు లెవెల్కి వెళ్ళిపోయింది. ఆయన గెలవడానికి ఏమైనా సరే చేయడానికి సిద్ధం అన్నట్టుగా తయారైపోయాడు. బిగ్ బాస్ 2లో కౌశల్ని మిగతా కంటెస్టెంట్లంతా ఏదైనా చేసేస్తారేమో అనేసి అతని అభిమానులు అక్కడ స్టూడియో చుట్టూ పడిగాపులు కాసినట్టు. మరి ఇప్పుడు చూస్తుంటే నటరాజ్ మాస్టర్ గౌక్ని మిగతా కంటెస్టెంట్లని ఏమైనా చేస్తాడా ఏంటి అని వాళ్ళందరూ కూడా భయపడి బెదిరిపోయే రీతిలో అతని హావభావాలు కానీ అతని యొక్క వాక్చాతుర్యం కానీ ఉంటుంది. మొన్న 1-2 నిన్న జరిగిన ఎపిసోడ్లో అది బయటపడింది. అది వాక్చాతుర్యం ఎందుకన్నామంటే నటరాజ్ మాస్టర్ ఏం చేసినా గెలవడానికే చేస్తున్నారు అనేది మనకి ఈజీగానే అర్థమైపోయే విషయం. అందులో ఏమీ సందేహానికి తావులేదు. ఇదంతా ఒక గేమే. అయితే ఆ గేమ్ ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు అది మరీ చెత్తగానో ఉన్మాదంగానో ఉంది అనేది మనం బేరీజ్ వేసుకుంటే అది ఉన్మాద స్థాయిలో ఉంది. మరి మిగతా కంటెస్టెంట్లు తనకి ఏమాత్రం సహకరించట్లేదని, తాను పెద్ద నిజాయితీ పరుడని చెప్పుకుంటున్న నటరాజ్ మాస్టర్ మిగతా వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలని మరి లోపల లోపలే అణుచుకుని వాటిని వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపుచ్చడం అది చూస్తూ ఉంటే ఆయనలో నా నిజాయితీ ఏమాత్రం ఉందిరా నాయన అనిపిస్తుంది. అయితే అతను తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిని ఇతరులకు తెలియజేయడానికి చాలా సెంటిమెంట్ని ప్రయోగిస్తుంటో మరి బిందు మాధవి లాంటి కంటెస్టెంట్ గడసరి కంటెస్టెంట్ చెప్పకనే చెప్తోంది, మీకే కాదండి మాస్టారు మాకు ఉన్నారు, అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, తమ్ముడు అక్క అందరూ ఉన్నారు, మేము కూడా వాళ్ళ కోసమే ఆట ఆడుతున్నామని శుతిమెత్తగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన మొత్తం భూమి ఆకాశాన్ని బద్దలుగొట్టేసి రేంజ్లో నటరాజ్ మాస్టర్ స్వరూపం చూపిస్తున్నాడు. ఆయన ఎందుకు చేసినా బిగ్ బాస్కి మట్టుకి ఆ ఫూటేజ్ చాలా బాగా నచ్చుతోంది.
ఆయనకి నచ్చడమే కాదు, ఇప్పుడు యూట్యూబ్ నిండా కూడా ఈ నటరాజ్ మాస్టర్ చేసిన విన్యాసాలు వింతలే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఓటీటీకి ఓటీటీ ద్వారా ఎంత గుర్తింపో తెలియదు, కానీ మరి యూట్యూబ్లో చిన్న చిన్న బిట్ల ద్వారా మాత్రం అనూహ్యంగా చివరి వారాల్లోకి వచ్చేటప్పటికి ఈ ఓటీటీ బిగ్ బాస్ తెలుగుకి మంచి ఆదరణే లభించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నటరాజ్ మాస్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ టాప్ ఫైవ్లో ఉండాలి, ఇక ముగ్గురు ఎలిమినేషన్ అంటే అందులో తాను ఉంటానా అనే అపోహ భయాందోళనలు అతనిలో చాలా కనబడుతున్నాయి. ఆ భయాందోళనలతో అతను ఏం చేస్తున్నాడో ఏమిటో అతనికి తెలియని స్థితిలో వింత వింత విన్యాసాలని చేస్తున్నాడు. ఆయన నిన్న మొన్న కూడా దేవుడితో మాట్లాడటం జరిగింది. మరి బిగ్ బాస్లో బిగ్ బాసే దేవుడని అందరం అనుకుంటారు, కానీ ఇతను ఆ బిగ్ బాస్ దేవుడు కూడా నాకు సరిపోడు, ఆయన ఇప్పటికీ రెండు అవకాశాలు ఇచ్చాడు కాబట్టి ఇంకా పెద్ద దేవుడిని అడిగితే గనక తన విజేత చేస్తాడేమో అని ఆశపడుతున్నారు. అయితే ఆయన ఇతర కంటెస్టెంట్లో చెప్పిన దాని ప్రకారం నటరాజ్ మాస్టర్ సెకండ్ స్థానం మీద కన్నేశానని చెప్పడం జరుగుతోంది. ఏమైనా కూడా అతని వింత వింత విన్యాసాలు, ఉన్మాద చేష్టలు, లేకపోతే అతని యొక్క గేము చాతుర్యం ఇవన్నీ మట్టికి చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మరో పక్కన ఇతర కంటెస్టెంట్లకి భయాందోళనలు కూడా కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది అనూహ్యమైన పరిణామం బిగ్ బాస్ ఓటీటీకి. మరి నిజంగానే నటరాజు మాస్టర్ మెచ్యూర్ పర్సన్ కాబట్టి రకరకాలైన విన్యాసాలని చేయడం ద్వారా నిలదొక్కుకుందామని చూడటమా మరి ఏమిటా అనేది మనకి ముందు ముందు తెలియాలి. దాన్ని ప్రజలు కూడా చూస్తున్న బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు కూడా దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారన్నది మరి ఈ ఆదివారం చాలా ఉత్కంఠతగా ఉంటుంది. ముగ్గురు లేచిపోతారు కాబట్టి ఈ 800లో ఎవరు లేచిపోతారనే అత్యంత ఉత్కంఠత మటుకి ఈ వారం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో నటరాజ్ మాస్టరే చాలా హైలైట్గా ఉంటాడు, కానీ అలా అని ఇప్పుడు ఆయన చేష్టలన్నీ కూడా ఎవరు సమర్థించే స్థాయిలో లేవు. చాలా ఒక రకమైన మానసికమైన అస్థిరత్వంతోనూ తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్ అన్నీ కూడా ఆయనలో కనిపిస్తున్నాయి. అదంతా ఒకవేళ ఆట కోసమే, అదొక పెద్ద గేమ్ అయితే మాత్రం నటరాజ్ మాస్టర్ని నిజంగానే మెచ్చుకుని తీరాలి. అది బిగ్ బాస్ ఓటీటీ గురించి 90% మంది చూడని ఈ బిగ్ బాస్ గురించి మనకెందుకులే అనుకుంటే ఫైనల్ వారాలకు వచ్చేటప్పటికి ఇలాగా ఒక వ్లోగ్ అయితే చేయాల్సిన పరిస్థితిని కల్పించారు నటరాజ్ మాస్టర్. ఆయన అదే రకంగా మరి అక్కడ దేవుడితో మాట్లాడుతూ ఇంకా ఈ మిగిలి ఉన్న ఈ 8-9 రోజులు కూడా ఏం చేస్తారో చూడాలి. ఈ లోగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.